అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలను కడిగేస్తానన్న హరీష్ రావు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు ప్రజల కాళ్లు కడగాలని సూచించారు శాసనమండలి ప్రతిపక్ష నేత షబీర్ అలీ. తెలంగాణ పోరాటంలో అమరులైన వారి కుటుంబాలు, యువకులు, ఆదివాసీలు, ముస్లింలు, దళితుల కాళ్లు కడగాలని సూచించారు. తమను కడిగేస్తే తాము ఉతికేస్తామని హెచ్చరించారు షబీర్ అలీ. చాలా బాధాకరంగా ఉంది. హరీష్ రావు గారు అసెంబ్లీలో లెజిస్లేటివ్ మినిస్టర్ గా ఉండి అసెంబ్లీను అపోజిషన్ ను కడిగేస్తానని చెప్తే, ముందుగాల హరీష్ రావు గారు మాకు కడిగే ముందు మీరు మీ మామ ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా దళిత్కు ముఖ్యమంత్రి అయ్యారు, దళిత్కి ఇయ్యలేదు కాబట్టి వాళ్ళ కాలు కడుగు, అలాగే దళితులకు 3 ఎకరాల ల్యాండ్ ఇస్తా అన్నారు, అది మీ వాగ్దానం పూర్తి కాలేదు కాబట్టి వాళ్ళ కాలు కడుగు. ముందు అలా ముస్లింస్కు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు రిజర్వేషన్ విషయంలో ఏం జరగలేదు, అందు గురించి ముస్లింస్ కాలు కడుగు. అలాగే ఆదివాసులకు, బంజారాస్కు, ట్రైబల్స్కు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు, యువకులకు ఇంటికి ఒక జాబ్ ఇస్తా అన్నారు, యువకుల కాలు కడగండి. కాబట్టి మీరు చాలా వాగ్దానాలు చేసినారు, ఆ వాగ్దానాలు పూర్తి చేయలేనందుకల్ల ప్రజల కాలు కడగండి. మా అపోజిషన్కు మీరు ఇచ్చిన వాగ్దానాలకు అడిగితే మాకు కడిగిస్తానంటే మేము ఉతికేస్తాం మీకు.